ఇక ముగించే ముందు మరి నిన్న పెద్దలు ఏఏజీ సుధాకర్ రెడ్డి గారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నిన్న ఆయన అద్భుతమైన వాగ్బాణాలు విసిరారు. వెరసి ఏమీ లేదు, అక్కడ మ్యాటర్ లేదు, చెప్పింది ఏమీ లేదు, పాడిందే పాటరా డాష్ డాష్ అన్న సామెత ప్రకారం వాళ్ళు అదే పాట మళ్ళీ పాడాడు. సేమ్ 3,300 ఇప్పుడు పార్టీ ఆఫీస్కి చందాల రూపంలో వెళ్ళింది అని ఏదో తింగర మాటలు మాట్లాడుతున్నారు. మరి నిన్న సమయం సరిపోలేదట మా సుధాకి, ఇవాళ కూడా ఇంకాస్త సమయం కావాలి అని మరి సుధా అడిగినట్టుగా తెలిసింది. ఈరోజు మధ్యాహ్నం 2:30 లాయర్ విశ్వనాథ్ జస్టిస్ చౌదరి టైప్లో, అఫ్ కోర్స్ లాయరే కాబట్టి లాయర్ ఏజీ రెడ్డి రంగప్రవేశం చూద్దాం. ఆయన హావభావ ప్రదర్శన అంటే లైవ్ లింక్ దొరకట్లా, దొరుకుంటే అద్భుతంగా ఉండుండేది. లింక్ ఉన్నా కూడా బ్లూ జీన్స్ ఏంటో మరి ఎక్సెప్ట్ చీఫ్ జస్టిస్ గారు కోర్టు ఇక్కడ దొరకట్లేదు. బట్ వార్తల ద్వారా తెలుసుకుందాం. కానీ ఒక్కటి నేను స్పష్టంగా చెప్పగలను, నిన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నా, ఈ కేసులో మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారిని ఆఖరి నిమిషంలో 37వ వ్యక్తిగా చేర్చారు. 36 ఇందులో బెయిల్లో ఉన్నారు. సో కాబట్టి ఆధారాలు లేని నిరాధారమైన ఆరోపణలు చేసిన సుధా వాదనలు దూది పింజిల్లా ఎగిరిపోతాయని, తప్పకుండా పర్మనెంట్ బెయిల్ ఈరోజు కాకపోయినా తీర్పు రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఎప్పుడు తీర్పు వచ్చినా న్యాయం చంద్రబాబు నాయుడు గారి పక్షాన, దరిద్రమైన అన్యాయం, వాసన కొట్టే అన్యాయం జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నాయన్నది నిజం. సత్యమేవ జయతే వెరీ సూన్, మ్యాక్సిమం 48 గంటలు కాకపోతే 72 గంటల్లో చంద్రబాబు నాయుడు గారికి పర్మనెంట్ బెయిల్ వస్తుందనే విశ్వాసం నాకుంది. అలాగే చూద్దాం సుప్రీంకోర్టులో కూడా 17A అప్లికబుల్ అన్నది కూడా డెఫినెట్గా సుప్రీంకోర్టు చెప్పిన తీర్పునే గతంలో అదే పునరావృతం అవుతుంది. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ప్రతి వాడికి ఏమోలో భయం, ఇక్కడున్న పాలకుల శక్తి సామర్థ్యాల మీద అపరిమితమైన అతి విశ్వాసం ఉంది. కానీ అంతిమంగా ఆలస్యం అవుతుంది తప్ప న్యాయమే జరుగుతుందని నేను 3 నెలల నుంచి మొత్తుకుంటున్నా. అదే మాట మీద ఉన్నా నిర్భీతిగా ఉండండి, నిర్భయంగా ఉండండి. తప్పకుండా ఈ వారం హైకోర్టులో, వచ్చే వారం సుప్రీంకోర్టులో న్యాయానికి, న్యాయ దేవతకు పట్టాభిషేకం జరుగుతుంది అని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. సత్యమేవ జయతే చూద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. రేపు ఇవాళ మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ స్క్రీన్లో ఈ సెకండ్ సెమీఫైనల్స్లో బాబు రాకరా బాబు, జనాలను ఇబ్బంది పెట్టద్దు అని మనస్ఫూర్తి